మాట్ కనెక్ట్ మీ సేవ ఏపీఆర్ అండ్ టిఎస్ ఆన్లైన్ మరియు మాట్ కనెక్ట్ యాప్ ద్వారా మాట్ కనెక్ట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. బాగున్నారా? ఒక ఆవిడకి కుటుంబేషన్ కావాలని మార్కెట్ కి వెళ్ళింది. మార్కెట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి షాప్ లో అన్ని కుటుంబేషన్లు చూస్తుంది. అయితే ఒక కుటుంబేషన్ ఎందుకో లేటెస్ట్ గా కనబడింది. ఆ యొక్క సేల్స్ పర్సన్ కూడా చెప్పారు, మేడం ఇది లేటెస్ట్ టెక్ కుటుంబేషన్, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, త్వరగా పనులు అవుతాయని చెప్పి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఇమీడియట్ గా ఆమె ఆ యొక్క మిషన్ కొనడం జరిగింది. కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె ఎప్పుడూ కుట్టే విధంగానే కుడదామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే సరిగ్గా కుట్లు పడటం లేదు. ట్రై చేసింది చాలా ట్రై చేసింది, మొత్తం మీద అన్ని విధాలుగా ట్రై చేసింది. ఎన్నిసార్లు చేసినా సరే ఏ విధంగా కుట్లు పడాలి, ఆ విధంగా కుట్లు పడేటప్పటికీ ఇమీడియట్ గా ఆమె ఎక్కడైతే కొన్నదో అక్కడికి కాల్ చేసింది. ఆ యొక్క సేల్స్ మేనేజర్ తో ఇంకా చాలా మడ తిట్టడం మొదలెట్టింది. నేను మీ దగ్గర కొన్నాను మిషన్, కనీసం కావాల్సినట్టు విధంగా కుట్టడం అవ్వట్లేదు, మీరు నన్ను మోసం చేశారు, మీరు ఇలాంటి మిషన్ అమ్ముతారా, నేను వచ్చానంటే చెప్పండి, మీకోసం చెప్తాను, మొత్తం 100 మందికి చెప్తాను, నువ్వేంటో తేల్చి పడేస్తాను అని చెప్పి చడమడ తిట్టడం మొదలెట్టింది. అవతల ఫోన్ లో ఆ యొక్క మేనేజర్ ప్రశాంతంగా వింటున్నాడు. విన్న తర్వాత మొత్తం ఎంతవరకు తిట్టాలో అంతవరకు తిట్టేసింది. తిట్టేసిన తర్వాత అప్పుడు అవతల వ్యక్తి మేనేజర్ ఒక మాట అన్నాడు, అమ్మా మీరు కొంటున్న సమయంలో ఒక మాన్యువల్ ఉంది, అది చదవండి అని చెప్పాను అన్నాను, అది చదివారా అని చెప్పి అడిగాడు మేనేజర్. అడిగితే ఆమె అంది, ఆ మాన్యువల్ కదా, ఏదో చదివే ఉంటాను అని చెప్పింది. అప్పుడు మళ్ళీ మేనేజర్ అన్నాడు, అమ్మా ఆ యొక్క మాన్యువల్ మీరు చదివేరా, ఎందుకు అడుగుతున్నానంటే ఈ మిషన్ తయారు చేసినటువంటి కంపెనీ ఆ యొక్క మిషన్ ఎలా వాడుకోవాలో కూడా ఒక మాన్యువల్ తయారు చేసింది. ఆ మాన్యువల్ గాని మీరు చదివినట్లయితే, ప్రతి పాయింట్ కూడా మీరు అందుకొచ్చుకున్నట్లయితే, మీకు ఆ యొక్క లేటెస్ట్ మిషన్ కాబట్టి ఎలా వాడుకోవాలి మీకు అర్థం అవుతుంది, అమ్మా చదివేరా అని చెప్పానంటే ఆ చదవడమే ఉంది చదువుతానంటే. అప్పుడు మేనేజర్ అన్నాడు, అమ్మా ఒక్కసారి ఆ యొక్క మిషన్ ఎలా వాడాలో మాన్యువల్ చదవండి, చదివి నాకు కాల్ చేయండి అని చెప్పానండి. అన్న తర్వాత ఆమె ఆ యొక్క మాన్యువల్ తీసి చదవడం మొదలెట్టింది. మొదలెట్టిన తర్వాత మరలా ఎప్పుడు కూడా ఆ యొక్క మిషన్ కోసం కంప్లీట్ అవడం కోసం ఆ యొక్క షాప్ కి కాల్ చేయలేదు. ఇందుకు ఏం జరిగిందంటే ఆమె యొక్క మాన్యువల్ చదవడం ద్వారా ఆ యొక్క లేటెస్ట్ కుట్టు మిషన్ ఎలా వాడుకోవాలో ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి కాబట్టి పూర్తిగా చదివింది. చదువుకున్న తర్వాత ఓకే ఇది ఈ విధంగా పెట్టాలన్నమాట, ఈ విధంగా దారం పెట్టాలన్నమాట, ఇలా అయితేనే ఇది పనిచేస్తుంది అనమాట అనేటువంటి ఆలోచన ఆమెకి ఆ యొక్క మాన్యువల్ చదవడం ద్వారా వచ్చింది. అలాగే మాట్ కనెక్ట్ సాఫ్ట్వేర్ తయారు చేసిన కంపెనీ ఆ యొక్క మాట్ కనెక్ట్ సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి సర్వీసెస్ ఏ విధంగా వాడాలో కూడా ఒక మాన్యువల్ గా ఈ యొక్క యూట్యూబ్ లోనే వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. ఎంతమంది చూశారు ఒక్కసారి గమనించండి. ఈ రోజుల్లో ఒక డాక్టర్ అవ్వాలంటే దాదాపుగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 12 ఇయర్స్, అక్కడి నుంచి ఎంబీబీఎస్ కానీ ఎండీ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే దాదాపుగా 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ కష్టపడితే అక్కడ ఒక డాక్టర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఆ యొక్క ఇంజనీర్ కూడా దాదాపు 15 నుంచి 20 ఇయర్స్ వరకు అతను కష్టపడి చదివి ప్రాక్టీస్ లోకి వెళ్తేనే ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్ గా వెళ్ళడం జరుగుతుంది. మరి వ్యాపారము మొదలు పెట్టే వాళ్ళు కనీసం ఒక సంవత్సరం పట్టదంటారా దాన్ని అర్థం చేసుకోవడానికి, కనీసం 2 ఏళ్ళు పట్టదంటారా ఒక మన యొక్క మీ సేవలో కానీ లేదంటే మార్కెట్ యాప్ లో కానీ కొత్త కొత్తగా యాడ్ అవుతున్న సర్వీసెస్ అర్థం చేసుకుని మార్కెట్ లో ముందుకెళ్ళడానికి, అలాగే వ్యాపారంలో కూడా మీ సేవలో కొత్త యాడ్ అయిన సర్వీసెస్ కావచ్చు, ఏపీ ఆన్లైన్ టిఎస్ ఆన్లైన్ సర్వీసెస్ కావచ్చు, అలాగే మార్కెట్ యాప్ ద్వారా కొత్త కొత్త వస్తున్న సర్వీసెస్ కావచ్చు, వీటి ద్వారా మీరు వ్యాపారం చేయాలనుకుంటే కనీసము 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలైనా సరే పడుతుంది అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ 2 సంవత్సరాలు కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మీ యొక్క వ్యాపారాన్ని మెల్లమెల్లగా నిర్మించుకుంటూ వస్తేనే ఆ 2 సంవత్సరాలకి మీ యొక్క వ్యాపారాన్ని స్థిరపరచుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోగలరు.